ఇచ్చారు. అంటే అసంతృప్తి తగ్గిందని వీళ్ళ వార్తల ద్వారా తెలుస్తుంది. అట్లాగే జగన్ మారిపోయాడు, మనిషి మారిపోయాడు, మానవత్వం కొత్తగా వచ్చేసిందని కూడా వీళ్ళే రాశారు. కాబట్టి మారిపోయిన జగన్ వెనకాల ఉంటాం బెటర్ కదా అనుకునేసి చెప్పొద్దని చంద్రబాబు దగ్గరికి వెళ్ళం మానేస్తారు. ఎందుకంటే ఆయన మారలేదు కదా, కేసీనే నాని భజనలాడు ఏం తీసుకురావట్లేదు కదా, లేకపోతే బోండా ఉమా ఇష్యూడ్ ఏం సార్ట్అవుట్ చేయట్లేదు కదా, వరలరామయ్య తీసుకొచ్చే రాజ్యసభ సభ్యుడిని చేయట్లేదు కదా. కాబట్టి అక్కడ ఏం చేయాలి? అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో ఏమన్నా పునరాలోచనలో పడతారా, అలాగున్నాయా, మాకు అవకాశం ఉంటుందేమో పార్టీలో ఉంటే రేపొద్దున్న ఒకవేళ ఎమ్మెల్యే సీట్ దక్కకపోయినా వేరే పదవులు వస్తాయని నమ్మారా నిన్న జగన్మోహన్? అంత ఒక్క రోజులో జరిగేది ఏం కాదు, రేపటి ఎలక్షన్స్ లోపు ఆల్రెడీ టిక్కెట్లు అయితే ఎవరికి ఇవ్వనన్న వాళ్ళకి ఇస్తానని చెప్పలే నిన్న. టిక్కెట్లు రావని ఫిక్స్ అయితే నిన్న కూడా ఏం మార్పు ఏం లేదు మీకు అందరికీ. ఇప్పుడు క్రింద సార్ నేను కొంతమందికి చెప్పాను, లేదు ఈ ట్రిప్ అవన్నీ తూచి నిన్నటిదాకా మాట్లాడి నేను తూచి ఇవాళ నుంచి మనం కొత్తగా మాట్లాడుకుందాం, మీరందరూ నాకు కావాలి, మీరు లేకపోతే నేను బతకలేను, మనందరం కలిసి బతికేద్దాం, మనందరం బొమ్మరిల్లు సినిమాలో లాగా కూర్చుని డాన్సులు వేద్దాం అని చెప్పలే, స్ట్రైట్గా చెప్పేసింది. ఏ ఎమ్మెల్యేని వదులుకోనైతే మాత్రం చెప్పారు, అది ఇంతకుముందు అదే కదా చెప్పింది ఇదివరకు.